ప్రధాని నరేంద్ర మోడీ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం ఎలా ఉంది, జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు ప్రధాని. వారిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నారు. గతంలో దేశంలో 40,000 కేసులున్న సమయంలో సీఎంలతో మాట్లాడిన మోడీ ఇప్పుడు వారిని కాంటాక్ట్ చేయడం చూస్తుంటే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రాల్లో దాని కట్టడిపై ఆరా తీశారు ప్రధాని మోడీ. పలు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన ఆయన ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్లతో మాట్లాడిన పీఎం కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్ను నివారించేందుకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్తో మాట్లాడిన ప్రధానమంత్రి సైనికులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సైనికాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలని సూచించారు ప్రధాని. ఎట్టు పరిస్థితుల్లోనూ సైనికుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఉత్తరాఖండ్ సీఎంకు ప్రధాని మోడీ తెలిపారు. మరోవైపు కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో దేశంలో మరోసారి లాక్డౌన్ ఉంటుందా అన్న చర్చ ప్రధాని ముఖ్యమంత్రుల సంభాషణలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రధాని సీఎంలతో మాట్లాడుతూనే ఉన్నారు. వీరిలో తెలంగాణ, ఏపీలతో పాటు తమిళనాడు, బీహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఉన్నారు. అసోం, బీహార్ వరదలపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు ప్రధాని మోడీ. వరదలపై పూర్తి జాగ్రత్త వహించాలని, కేంద్రం అండగా ఉంటుందని వారికి తెలిపారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. అంతేకాకుండా పీఎం కేర్ నిధులివ్వాలని సీఎంలు అడగ్గా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించేందుకే మోడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడు మరికొందరు ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగడంపై ప్రధాని స్వయంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫోన్ చేయడంతో ఆయా రాష్ట్రాల అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.